ఎప్పుడో వెలుగులు చిమ్మే కాంతి పుంజమేనమ్మా, మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మా. లాలిస్తుంది తాను, ప్రేమిస్తుంది తాను, లాలిస్తుంది తాను, ప్రేమిస్తుంది తాను. కథలు చెప్పి మురిపించి కలల దారిలో నడిపించి చిటికిన వేలు పట్టుకుని బుడి బుడి నడకలు నేర్పించి చిటికిన వేలు పట్టుకుని బుడి బుడి నడకలు నేర్పించి కొత్త లోకాలు చూపుతుంది కొత్త మెలకువలు నేర్పుతుంది అనురాగవల్లి. దానికి నేనే కన్నతల్లినైనా అది కన్న ఆశలకు తండ్రి మీరే, దాని ఆశయాన్ని నిజం చేస్తుంది మీరే. విజయం సాధించిన బిడ్డని గుండెలకు హత్తుకున్న ఆనందం, 1000 కోట్లు సంపాదించినా రాదట. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రామ్మా కేక్ కట్ చేద్దు గాని. నన్ను క్షమించమ్మా, కేక్ కట్ చేస్తే నేను పుడతాను, అదే ఆపరేషన్ చేస్తే ఓ పేషెంట్ బతుకుతాడు. Yes, doctor. What's the problem? Some major problem in liver, madam. Is the operation necessary? I hope so. Sister, arrange for the operation. Okay, doctor. Nivedita, Nivedita, Nivedita. Nivedita, Nivedita, Nivedita.
డాక్టర్ ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది. అవును, పేషెంట్ తాలూకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు మేడం. 108 వాళ్ళొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఓ పని చేయండి, 2 డేస్ పాటు ఐసీయూలోనే ఉంచండి. మెడికేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. ఎస్ డాక్టర్. అవును, మా ఇంటికి ఎవరు ఫోన్ చేశారు? నా సెల్ మర్చిపోయి పక్కకు వెళ్ళాను మేడం. పేషెంట్ చేయబడి డైల్ అయింది. అలా డైల్ అవ్వడం మంచిదైంది. ఆ కాల్ మా ల్యాండ్ లైన్లో రికార్డ్ అయింది. అది చూసి నాకు అర్థమైంది హాస్పిటల్ ఏదో ఎమర్జెన్సీ ఉందని. వెంటనే బయలుదేరొచ్చాను. అలా రావడం ఎంత మంచిదైంది. ఓ పేషెంట్ లైఫ్ సేవ్ అయింది. అమ్మ నర్సమ్మ, నా ప్రాణాలు కాపాడిన దేవతని ఒక్కసారి చూడాలనుందమ్మా. ఒక్కసారి పిలుస్తావా? కాళ్లకు మొక్కి చచ్చిపోవాలనుంది. ప్లీజ్ ప్లీజ్ పిలవు. అక్కర్లేదు మిస్టర్ మోహన్. మిస్టర్ మోహన్, మీకు ఆపరేషన్ చేసిన మేడం డాక్టర్ నివేదిత గారు. నివేదిత, ఎంత మంచి పేరు. అమ్మా, మీరు నాకు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఓ ఆడపిల్లవయుండి నా ప్రాణం కాపాడావు. పొరపాటు పడ్డారు మిస్టర్ మోహన్. రండి డాక్టర్. మమ్మీ, మిస్టర్ మోహన్, మిమ్మల్ని కాపాడింది ఆడపిల్ల కాదు, ఒక డాక్టర్. పొరపాటు అలవాటుగా చేయడం మీకు ఆనవాయితీ అనుకుంటాను. మీరు? మేం నివేదిత తల్లిదండ్రులం. అంత గొప్ప బిడ్డని కన్నా మీరు చాలా అదృష్టవంతులు. కరెక్ట్, మీరు చెప్పిన మాట అక్షర సత్యం. ఆమెని కన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులే. అయితే ఆడపిల్ల అని పుట్టగానే పీకినులు మేసే ప్రబుద్ధులు, సరిగ్గా చూడకుండా తరిమేసే అభాగ్యులు ఈ సమాజంలో ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల అదృష్టవంతురాలు కాలేదు. ఏమంటారు మిస్టర్ మోహన్? నేను మీకు తెలుసా, వాడి దగ్గరికెళ్ళి ఏం కావాలండి అని అడిగితే నీ నోరే ఉన్నా పడిపోతుందా? నీళ్లు తెస్తున్నత్తయ్య పంపు దగ్గర నుంచి. అబ్బో తెచ్చావులే, ఏదో చంద్రమండలం నుండి బూడి తెచ్చినట్టు చెప్తావేంటే. ఒసే మొద్దు ఎల్లు, ఆడసలే అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే ఇంకా కూర్చొని నా మకం చూస్తావేంటే. పో. ఏం కావాలి? నిన్ను పిలిచి పిలిచి చచ్చిపోవాలి, అరిచి అరిచి ప్రాణం పోవాలి, అంతేగాని నువ్వు ఊ అన్నావు ఉన్నానని చెప్పవు. లేదండి, లోపల పండ్లో ఉన్నాను, అత్తయ్య గారు పిలిస్తే మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతుంటే అక్కడే శిలాఫలకం వేసుకుని సెటిల్ అయిపోవాలా? అరే మొగుడైన వాడు ఒకడు పిలిచాడు, ఎందుకో ఏమిటో అడగాల్సిన అవసరం లేదా?
ఎందుకు పిలిచారండి? వెళ్ళు, వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఇదిగోండి. ఏంటివి? నీళ్ళు చల్లగా ఉన్నాయే. నేను అడిగింది వేడి నీళ్లు, అది కూడా షేవింగ్ చేసుకోవడానికి. అది కాదండి. ఏది కాదండి? నువ్వును పైగా మగపిల్లాన్ని కనేసే మాతలాగా ఆ కడుపేసుకు తిరగటం ఒకటి. పోలాపలకే వాడు తిట్టాడు తిట్టాడు అంటావు గాని నీ బుద్ధి సక్రమంగా ఎరిస్తే వాడు ఎందుకు తిడతారు చెప్పు. నా బిడ్డ బంగారం, అందరూ వాణ్ణి బుద్ధ భగవానుడు అంటారు. నీ ప్రవర్తన చూస్తే మహాత్ముడు కూడా కర్రెచ్చుకొని బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది. అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? అంత నా కర్మ. కర్మే, లేకపోతే నీలాంటి శనిదేవతని కోరి కోరి కట్టుకుంటామా? ఈసారన్నా మగపిల్లోని కను, లేకపోతే నీకి గడప ఉండదు, మాకి గొడవ ఉండదు. ఒరే మోహన్, నీ పెళ్ళానికి నెప్పులొస్తున్నట్టున్నాయిరా, తొందరగా రా. వస్తున్నాడు, ఉండు, కూర్చుకో, నీకంతా అబ్బరమే, రారా. ఒక్క నిమిషం ఓపిక పట్టు, ఇప్పుడే వస్తాను. అయ్యో, కూర్చుకోవే. లే, వెళ్తున్నాంగా. గట్టిగా అరవమ్మా, కొంచెం ఓర్చుకో. ఈసారైనా అబ్బాయి పుడతాడో లేదో. అబ్బబ్బా, ఆపు అమ్మా, ఏంటా కేకలు? కాన్పంటే కాపురం అంత సులభం కాదు, ఓర్చుకోవాలి. ఎలా ఓర్చుకోను సిస్టర్? నా వల్ల కావడం లేదు, నేను చచ్చిపోతాను. చచ్చిపోతావు చచ్చిపోతావు, పిల్లల్ని కనే వాళ్ళంతా చచ్చిపోతున్నారా? ఆపవమ్మా అరుపులు. ఏ కాపురం వేసేటప్పుడు తెలీదే, ఇప్పుడేమో ఓ అని అరుపులు. నోర్తేరు, టెంపరేచర్ చూస్తాను. ఏమైంది సిస్టర్, అంత కసురుకుంటున్నారేంటి? నవ్వుతూ కొంచెం ప్రేమగా మాట్లాడితే ఏ? తెల్ల డ్రెస్ వేసుకోగానే సరిపోదు, మనస్సు మాట కూడా స్వచ్ఛంగా ఉండాలి, మెల్లగా చల్లగా ఉండాలి. సారీ డాక్టర్, గట్టిగా అరిచి కేకలు పెడుతుంటేను. నేను చూసుకుంటానులేండి, మీరు వెళ్ళండి. అలాగే డాక్టర్. రేణు, బాగా నొప్పిగా ఉందా? చాలా బాధగా ఉంది సుజాత. ఒక పక్క శారీరకంగా ఈ నొప్పి, మానసికంగా మొగుడు నొప్పి, ఆత్మలో అత్తగారి నొప్పి, ఎలా భరించను సుజాత. Thank you.
రేణుకా, ఇక్కడున్నావేంటి? నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అమ్మా నాకు హారతిస్తానంటే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. పద పద వెళ్దాం. ఏయ్ మొద్దు, నిన్నే, ఈరోజు నా పుట్టినరోజు. ఇందాక నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళావు? రోజు నిన్ను అంటిపెట్టుకుని తిరిగే రేణుక ఎక్కడా అని అమ్మ అడుగుతుంది. అబ్బా, కొరికిన గోళ్ళు చాలే కాని ఆకలిస్తే కాస్త పులిహోర ఎక్కువ తిందులే. పదవే. నేను రాను సుజా, పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడే చెప్పేస్తాను. ఏంటి, నా పుట్టినరోజు పార్టీకి రావా? సారీ సుజా, ఏమనుకోకు. అయితే నేను పుట్టినరోజే చేసుకోను. అయినా ఎందుకు రావు? ఊరికే రావాలని లేదు. అయితే మనం మంచి స్నేహితులం కాదనమాట. నీకు నా మీద ప్రేమ లేదనమాట. అలా అనకు సుజా, నువ్వు నా ప్రాణం. నువ్వు పట్టు పట్టకపోయుంటే మా నాన్న 10th తోనే చదువు మానిపించేసేవారు. నేను ఇవాళ కాలేజీకి వెళ్తున్నానంటే అది నీదయే. అబ్బా, కాసేపైతే అందరు ఇక్కడికే వస్తారు, అన్ని ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెప్పలేక చావాలే తల్లి. నువ్వెళ్ళు సుజా, వస్తాలే, తర్వాత వస్తా. అందరు వెళ్ళాక. అందరూ వెళ్ళాక వచ్చేం చేస్తావు? గిన్నెలు కడిగి వెళ్తావా? దానికేముంది, నువ్వు చేస్తున్న సహాయం ముందు ఇదెంతా? అసలేమైంది, ఏంటి నీ సమస్య? ఏం లేదన్నానా? నాకు అర్థమైందిలే. పద, పెరట్లోంచి నా గదికి వెళ్ళి డ్రెస్ ఇస్తాను, అది వేసుకొని పార్టీకి వెళ్దాం. అమ్మో, మా నాన్నగారు చూసి చంపేస్తారు. అబ్బా, పార్టీ అయిపోయాక నీ డ్రెస్ వేసుకొని వెళ్దూలే. మీ నాన్నగారు అమ్మగారు చూస్తే? చూస్తే చూడ్ని, వాళ్ళు ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోరు. మా నాన్నకి నా డ్రెస్సెస్ ఎన్నున్నాయో కూడా తెలీదు. సారీ సుజా, నీకోసం గిఫ్ట్ తేవడం కూడా మర్చిపోయాను. అవసరం లేదులే, నీ స్నేహమే నాకు పెద్ద గిఫ్ట్. నోరు మూసుకుని పద. నొప్పిగా ఉందా? థ్యాంక్స్ రేణుక. మన ఇద్దరం ఫ్రెండ్స్ ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకోకూడదు. మరేం చెయ్యాలి? నీకు దెబ్బ తగిలితే నేను కట్టు కట్టాను కదా. కట్టావు. అలాగే రేపొద్దున పెద్దయ్యాక నాకేమన్నా దెబ్బ తగిలితే నువ్వు కట్టు కట్టాలన్నమాట. మందులు ఇవ్వాలంటే డాక్టర్ కావాలి కదా. అందుకే నువ్వు డాక్టర్ చదవాలి. తప్పకుండా చదువుతాను. డాక్టర్ సుజాత MBBS అవుతాను. సరే పదా. చూడు రేణు, ఆడదంటే సహనానికి ప్రతీక. కొంచెం ఓర్చుకో, అంత సవ్యంగానే జరుగుతుంది. నేను కేవలం డాక్టర్నే కాదు, నీ ప్రాణ స్నేహితురాల్ని. నీకు మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఉన్నాను. ధైర్యంగా ఉండు. దయచేసి నాకు ఒక సహాయం చేస్తావా సుజాత? అవన్నీ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. మన చేతుల్లో ఏముంది? దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అలా అన్ని సరిపెట్టుకోలేకపోతున్నాను సుజాత. ఈ కర్మ సిద్ధాంతంతో నా బ్రతుకుని ఇలా పండలు చేసుకున్నాననిపిస్తుంది. ప్రతి స్త్రీ చేసే తప్పే ఇది. తన అసమర్థతకి కర్మ సిద్ధాంతాన్ని అడ్డు పెట్టుకుని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటుంది. సుజాత, ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క ఆత్మీయురాలివి నువ్వు. నా ప్రాణ స్నేహితురాలివి, ఫ్రెండ్వి, ఫిలాసఫర్వి, అన్ని నువ్వే. నిన్నొక్క కోరిక కోరతా. చెప్పు రేణు. సుజాత, ఆడదానికి ప్రతి కాన్పు మరో జన్మ అంటారు. నాకు మరో జన్మ రాకపోతే, ఒకవేళ నేను కాన్పులన్నీ సరిపోతే.
ఏంటి ఆ మాటలు నీకు నా మీద నమ్మకం లేదా నీ మీద కాదు నాకు నా దృష్టి మీదే నమ్మకం లేదు చూడరేను ఆడవాళ్ళకి ప్రతి కాన్పు మరో జన్మనివ్వదు మరో జన్మనెత్తిన అనుభూతిని కలిగిస్తుంది అంతే ఏదేమైనా నాకు మాట ఇవ్వాలి డాక్టర్గా నా స్నేహితురాలిగా చెప్పవే తప్పకుండా చేస్తాను నా భర్తకి మా అత్తగారికి ఆడపిల్లలంటే ఇష్టం లేదు ఎవరైనా అనాథ మగ శిశువుని తెచ్చి నా దగ్గర పడుకోబెట్టే నీకు మతిపోయిందా రేణు ఏంటి నువ్వు చెప్పేది తప్పదు సుజా తప్పదు నేను సవ్యంగా కాపురం చేసుకోవాలంటే నా మొదటి బిడ్డని నా కళ్ళ ముందు చూసుకోవాలంటే నేనే పని చేయక తప్పదు రేణు అలా భయపడుతూ ఎంతకాలం బతుకుతావు అవన్నీ ఆలోచించడం ఇప్పుడంత అవసరమా ప్లీజ్ ఫర్గెట్ ఇట్ సుజాత నాకు మాట ఇవ్వు